ప్రజాధనం, మినిట్స్ ప్రజాధనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పేసి అన్నారు. బట్టి గారు కూడా చాలాసార్లు సందర్భంగా మాట్లాడుతుంటే ట్యాక్స్ పేయర్ మని అన్నారు. రైతులు ట్యాక్స్ పే చేయట్లేదు అధ్యక్ష. పొద్దున్నే లేచినప్పటి నుంచి వెళ్ళి బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, నూనె కానీ, మొబైల్ కానీ, వాళ్ళ యొక్క అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తున్నారు. ప్రజాధనం అంటే వాళ్ళకి కదా హక్కు లేదు. మీరు విమర్శించడానికి కాదు కానీ మీ అనందాన్ని గురించి మీరు మాట్లాడి సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. రైతులు పనులు కట్టలేదని నేను అన్నానా? ఎక్కడన్నానండి? మేము మాట్లాడింది ఏంటి? రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము, ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది. ఇది మేము నాలుగు గోడల మధ్యనో గడీల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి రాళ్ళకి లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి, కాలువలు పోయిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా, కేవలం రియల్ ఎస్టేట్ వంటి వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికి ఇచ్చారు? అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేదం, వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు ఇందా చెప్పినట్టుగా మేము ఎస్ పోడు భూములకు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నా. అరే 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది మీరు ఇంకా పోడు భూముల గురించి మాట్లాడతారా? ఎట్లా అండి మీరు ఉన్న విషయం ఇవాళ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటో మాట్లాడి ముగించండి. సబ్జెక్ట్ అంతా వదిలిపెట్టి ఎటెటో పోయి చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6 లక్షల 6 ఆరుగురిని పొట్టున పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా? మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిందా లేదా అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబరిగా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ, ఎస్టీ రైతులు కానీ, బీద రైతులు కానీ ఉన్నారు, వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరికి కూడా వీరు చెప్పిండ్రు, మొదటిసారి 16 వేల కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18 వేల కోట్లు ఇచ్చినాం, 19 వేల కోట్లకు 12 వేల కోట్లు ఇచ్చినాం, 28 వేల కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రుణమాఫీ మీద